అధికార పార్టీ నేతలు ఇసుక వ్యాపారం చేస్తూ వేల కోట్లు వెనకేసుకుంటున్నారని, గరుడ శాఖ కళ్ళుండి చూడలేకపోతోందని, అక్రమార్కులకే వంత పాడుతోందని ప్రజాసంఘాలు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇసుక వ్యాపారం పూర్తిగా తాడేపల్లి పెద్దల కరుసన్నాళ్లలో కొనసాగుతుండటంతో ఇటు గరుడ శాఖ అటు రెవెన్యూ పోలీసులు సైలెంట్ గా ఉండిపోయారు. ఇసుక దోపిడీ గురించి కేంద్రమే న్యాయస్థానానికి కుండపతలు కొట్టి చెప్పడంతో సర్కారు వారి దోపిడీకి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి కావాలా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇది జగన్ హయాంలో సాగుతున్న ఇసుక దోపిడీ అని నిరూపించే తిరుగులేని సాక్ష్యంగా నిలిచింది. అయితే స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక అమ్మకాలే సాగుతున్నాయని సర్కారు నమ్మబలికే ప్రయత్నం చేసింది. వ్యవస్థలను చేతులు కట్టుకుని నిలబడేలా చేసి ఈసారి సీఎం సోదరుడే ఇసుక వ్యాపారం నడుపుతున్నారు. దీంతో గతానికి మించిన ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఎన్నికలు ముగిసే నాటికి వీలైనంత ఎక్కువ యంత్రాలను పెట్టి ఇసుక దోచేసుకోవడం ఎంతకైనా తెగించేసేందుకు జగన్ సర్కార్ రెడీ అయిపోయింది. ఉత్తరాంధ్రలో ఇసుక దోపిడీకి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు లైవ్ ద్వారా. ఈశ్వర్, శ్రీవిజయ, ఇసుక దోపిడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇప్పుడు చెప్పింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో అధికార పార్టీకి సంబంధించిన నేతలు అనేది TV5 ఎప్పటికప్పుడు కూడా వరుస కథనాలు ప్రసారం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అధికార పార్టీ అయితే మాత్రం మనల్ని ఏం చేస్తారులే, ఎవరు మీడియాలో వచ్చినా కానీ లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపించినా కానీ వాళ్ళ దోపిడీ అనేది మాత్రం యథేచ్ఛగా కొనసాగింది. ఇప్పుడు మనం చూస్తున్నదైతే మాత్రం ముడిసరలోవకు సంబంధించిన ప్రభుత్వం గతంలో ఒక ఏర్పాటు చేసిన స్టాకింగ్ యార్డు, ఈ స్టాకింగ్ యార్డ్కి అయితే మాత్రం ప్రభుత్వం ఏదైతే ఇసుక రీచుల నుంచి ఇక్కడికి ఇసుకను తీసుకొచ్చి నిల్వ ఉంచి ఎవరికైతే సామాన్యులకి అవసరం ఉన్న వాళ్ళకి ప్రభుత్వం లెక్క ప్రకారం ఇక్కడ నుంచి ఇసుక వెళ్ళేది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఇదంతా నిర్మానుష్యంగా ఉంది. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులకి, అంటే ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన కాంట్రాక్టర్లకి ఇప్పుడు ఇసుక రీచుల దగ్గర నుంచే ఇసుకని తరలించే ప్రక్రియకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంప్ అయితే మాత్రం నిర్మానుష్యంగా ఉంది. నిత్యం ఇక్కడ 6,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఇక్కడ ముడసరలోవా స్టాకింగ్ యార్డ్ దగ్గర ఉండేది. ప్రభుత్వం అయితే మాత్రం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏదైతే మొదట ఉచితంగా ఇసుక ఇస్తామన్న ప్రభుత్వం కొత్త ఇసుకని పాలసీ తెచ్చిందో అది దానికి తూట్లు పొడిచేలాగా అధికార పార్టీకి సంబంధించిన నేతల కనుసన్నల్లో ఇసుకంతా కూడా ఒక విశాఖ స్టాకింగ్ యార్డే కాదు, ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని స్టాక్ పాయింట్లను కూడా తీసేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇసుక రీచుల దగ్గరే కాంట్రాక్టర్లు ఇసుకని యథేచ్ఛగా తవ్వేసి లారీలని గత ప్రభుత్వంలో ఏ ధర ఉందో దానికి 5 నుంచి 10 రెట్లు అత్యధికంగా ఇసుకని అమ్మే అయితే మాత్రం సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. దాదాపుగా మైన్స్ దోపిడీ, ఎలాగో ఇసుక శాండ్ దోపిడీ, దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇసుకలో వేలాది కోట్లు సంపాదించారనేది అయితే మాత్రం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు తాజాగా ఏదైతే మనం చూస్తున్నామో ముడసరలోవ స్టాకింగ్ యార్డ్లో దాదాపుగా నిర్మానుష్యంగా ఉండడానికి గల ప్రధానమైన కారణం మళ్ళీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఇసుకని మొత్తం పక్కదారి పట్టించి లాభం చేకూర్చుకుని సొంత లాభం చేకూర్చుకునేందుకు అయితే మాత్రం తెరదీసిన నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం అమ్మే స్టాకింగ్ పాయింట్ యాడ్లు ఉన్నాయో అవన్నీ నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి ఉంది. చెప్పండి సచిన్ గారి, ఇక్కడ ఇదంతా కూడా స్టాకింగ్ యార్డు, దాదాపుగా 100 లారీలు ఉండేవి, 1,000 గుట్లు ఉండేవి, ఇప్పుడు ఏంటి ఇంత నిర్మానుష్యంగా ఉండడానికి కారణం ఏంటంటారు? ఏదైతే గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి అలాగే గృహాలు నిర్మించుకున్నటువంటి పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండాలని ఉచితంగా ఇసుక ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చెల్లిస్తే చాలు, సుమారు యూనిట్కి 400 నుండి 300 రూపాయలు చెల్లిస్తే చాలు ఇసుక వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేది. కానీ
గత ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసిందని విమర్శించి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పూర్తిగా ఉచితంగా ఇస్తానని చెప్పి తన అనుయూయులు కట్టుబెట్టి ఇక్కడ ముడసర్లావు దగ్గర ఒక ఇసుక డంపింగ్ ఇసుక యార్డు ఏర్పాటు చేసి ఇక్కడ ఇసుక తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజున కూడా యూనిట్ 1400 రూపాయలు గవర్నమెంట్ అమ్మేటప్పుడు కూడా 1400 రూపాయలు ఎప్పుడైతే పెట్టారో 1400 రూపాయలు అది కూడా 8 నెలలు పూర్తిగా ఇసుకను బ్యాన్ చేసి కొత్త ఇసుక పాలసీ తెస్తానని చెప్పి యూనిట్ 1400 రూపాయలు పెట్టడం జరిగింది. మనకు తెలుసు ఆ రోజు 300 రూపాయలకు వస్తే ఇప్పుడు 1400 రూపాయలు. దీనివల్ల పూర్తిగా భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోయింది. దీనిలో ఈ నిర్మాణ రంగంలో సుమారు 42 రకాల వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ప్లంబర్స్, తాపి మేస్త్రీలు, లేబర్స్, లారీ వర్కర్సు, వాళ్ళ ఎలక్ట్రీషియన్స్, తర్వాత ఏదైతే వీళ్ళందరూ టైల్ మేస్త్రులు వీళ్ళందరూ కూడా పూర్తిగా ఉపాధి కోల్పోయి రోడ్డును పట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ పాయింట్లో ఇసుక ఎందుకు లేదు, లారీలు ఎందుకు లేవండి? విషయం ఏంటంటే ఆ తర్వాత జేపీ వెంచర్స్కి ధన అనుయూయులకి జేపీ వెంచర్స్కి సుమారు సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే కేవలం 700 కోట్ల రూపాయలకి రాష్ట్రం మొత్తం మీద జేపీ వెంచర్స్ అనే ఒక చెన్నై సంస్థకి ఒక దానికి దీనిలో అనుభవం లేదు, ఎటువంటి అనుభవం లేదు. అలాగే దివాలా సంస్థ అలాంటి జేపీ వెంచర్స్కి కట్టడి పెట్టడం జరిగింది. జేపీ వెంచర్స్ కట్టబెట్టిన తర్వాత 14,000 ఆదాయం వచ్చిన దానికి 700 పరిస్థితి. ఏదైతే జేపీ వెంచర్స్ కట్టబెట్టడం వెనకాల కూడా ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఆ కుట్ర ఉందనేది అయితే మాత్రం ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇప్పుడు ఏదైతే ఇసుక అక్రమ మాఫియా అలాగే ఇసుక అక్రమ రవాణా అలాగే ఈ రీచ్ల దగ్గర ఏదైతే ఏదేచ్చుగా తవ్విపోతున్నారో అన్ని అన్నిటి మీద అయిగా కోర్టుకి చెప్పడం అంటే ముందుగా TV5 అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వరుస కథనాలను వెలువరించిన పరిస్థితి ఉంది. అయితే దీని వెనక ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం లాభాలను ఆర్జించుకునే నేపథ్యంలోనే ఆర్జించుకోవాలనే లక్ష్యంతో ఇసుకని ఈ దోపిడీ జరిగిందనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పొచ్చు. శ్రీ విద్య వౌట్ స్టూడియో. Right, thank you Ishwa for the updates. TDP జాతీయ అధికార ప్రతినిధి